చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే మార్గ మధ్యంలో చేగుంట బైపాస్ బ్రిడ్జి కింద గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గత 2 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు రాత్రి వేళలో ఆ మార్గం నుంచి వెళ్తున్న బాటసారులు అనేక సార్లు ప్రమాదానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొని జీఎంఆర్ అండ్ ఆర్ఎన్బి అధికారులు వర్షాకాలంలో వర్షాలు కురవటం వల్ల ఆ గుంతల్లో నీళ్లు ఏర్పడి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లోడ్ తో వస్తున్న లారీ బ్రిడ్జ్ వద్దకు రాగానే గుంతల పడి ఇరుక్కుపోయింది. దీంతో అటువైపు ఇటువైపు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే ఆ సమస్య పరిష్కరించకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఈ యొక్క బ్రిడ్జ్ వద్ద సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. మరి ఎంతో మంది ప్రయాణికులు పడి ఇందులో ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మరి అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి హైవే అథారిటీ వాళ్లకు ఎన్నోసార్లు చెప్పడము, వాళ్లకు విన్నవించడము, రైటింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లినప్పుడు మరి వాళ్లకు కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. హైవే అథారిటీ వాళ్ళు మరి దీన్ని వెంటనే నిర్మాణం చేసి తగు చర్య తీసుకోవాలి. లేనిచో మరి ఇంకా ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ ప్రమాదాలు ఇలాగైనా జరిగితే మరి మండలంలో ఉన్న జనాలు వచ్చి మరి మొత్తం దిర్బంధం చేసి హైవేని కూడా దిర్బంధం చేసి మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా హైవే అథారిటీ వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పంపించి ఈ నిర్మాణం చేయాలని కోరుచున్నాను. ఒక 50 ఊళ్ళకు వెహికల్స్ పోయేది ఉన్నది. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా నడుస్తుంది. దీన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మరి ఎట్లా అధికారులంతా ఏం చేస్తారు, ఆఫీసర్లు అంతా ఏం చేస్తారు?